తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం ఐసిటిఎస్ పరిధిలోని ఐ పోలవరం మండలంలో ప్రతి సచివాలయం పరిధిలో అంగన్వాడీ కేంద్రములు వేదికగా పోషణ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గా కోమరగిరి సచివాలయం పాత హరిజనపేట అంగన్వాడీ కేంద్రంలో విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి ఆత్వర్యంలో రక్తహీనతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల పరిషత్ అధ్యక్షులు మోర్త మెరియం జ్యోతి హాస్రై తల్లులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ రక్తహీనతకు గురవటానికి గల కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తల గురించి విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, తల్లులు పాల్గొన్నారు. తెలివైన ఆలోచన రావాలంటే మనం ముందు ఆరోగ్యంగా ఉండాలి. ఏ పోషకాహార లోపం ద్వారా కూడా ముందుగా ఆడవాళ్ళు పడకూడదు. ఎందుకంటే ఇంటికి దేవో పిల్లలనే కదా, అంటే అందరి తెలుగు ప్రసాదించే శక్తి ఒక ఆడవాళ్ళకి ఉంటుంది. ఎందుకని ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ చూడండి, మేమున్నాం, మీలో కొంతమంది ఉన్నారు, మనం ఇంటిని చెక్క పెట్టుకుంటాయి, వ్యాధులు వస్తాయి. దాన్ని మీకు అవగాహన కల్పిస్తే కనుక మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీ కుటుంబ సభ్యులందరినీ ఆరోగ్యంగా ఉంచుతారు, అలాగే మీ పిల్లలందరినీ